అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థర్డ్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రేసకి పార్ట్ వన్ నాట్ ఫైవ్ ఆరుతో మాట్లాడి కాల్ కట్ చేసి వర్క్లో మునిగాడు హర్షిత్ ఇక సాయంత్రం అందరూ ఒక్కొక్కరిగా ఇంటికి బయలుదేరుతున్నారు ప్రియ కూడా ఇంకాస్త మిగిలిన వర్క్ రేపు చేద్దామని ఆరుష్ క్యాబిన్కి వెళ్తుంటే స్టాప్ దేర్ అన్న బేస్ వాయిస్కి ఉలిక్కి వెనక్కి తిరిగి చూసింది మిగిలిన ఆ వర్క్ని ఎవరు చేయాలి అన్నాడు హర్షిత్ అతని మాటలకి బిక్కమొహం వేసుకొని చూస్తూ మెల్లగా ఆమె డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్లో పడింది ప్రియా ఆరుష్ సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు ఈవినింగ్ సెవెన్ అవుతుండగా బయటికి వచ్చాడు వర్క్ చేస్తున్న ప్రియాని చూసి ఏమైంది ప్రియా ఇంకా ఇంటికి వెళ్ళలేదా లేదు సార్ ఈ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సిఈఓ సార్ ఫినిష్ చేసే వెళ్ళమన్నారు ఓకే ఇంకా ఎంత టైం పడుతుంది అయిపోవచ్చింది సార్ ఇంకో హాఫ్ ఎన్ అవర్ అంటూ వర్క్ చేస్తుంటే ఆరుష్ ఆఫీస్లో ఉన్న పక్కన ఓ రూమ్కి వెళ్ళి టూ కాఫీస్ ప్రిపేర్ చేసి ప్రియా తీసుకో అంటూ ప్రియా చేతికిచ్చాడు అదేంటి సార్ మీరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొస్తేనేం తీసుకో అనగానే తీసుకుంది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అన్నాడు ఇక నవ్వుతూ సిప్ చేసింది చాలా బాగుంది సార్ అంటూ తాగుతుంటే థ్యాంక్ యూ ప్రియా అన్నాడు కాఫీ తాగి మళ్ళీ వర్క్లో పడింది పక్కన చైర్లో కూర్చొని తననే చూస్తున్నాడు ఆరుష్ అంత బిజీలో కూడా ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తల పక్కకు తిప్పి చూసింది ఆమె చూస్తుందని వెంటనే తల తిప్పేసుకున్నాడు ఆరుష్ వావ్ ఎంత అందంగా ఉంది చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే ఆకలి వేయట్లేదు నిద్ర రావట్లేదు ప్రియా ఇలాగే నాతో పాటు ఉండిపోరాదు అనుకుంటున్న అతని మాటలు ఆమెకు వినిపించినట్లే సార్ మీరు ఏమైనా అన్నారా అంటూ తల తిప్పి చూడగానే ఒక్కసారిగా ఉలికిపడి అదేంటి ప్రియా నేనేమన్నాను ఏమనలేదు అయినా అసలు నేనేమైనా మాట్లాడానా అన్నాడు తడబాటుగా ఏంటో నాకేంటి సార్ నాతో మాట్లాడినట్లు అనిపించింది అనుకుంటూ వర్క్ ఫినిష్ కావడంతో సార్ ఫినిష్ ఇక వెళ్ళొచ్చా సార్ అదేంటి ప్రియా ఒక్కదానివి ఎలా వెళ్తావు అయినా చాలా చీకటి పడిపోయింది పర్వాలేదు సార్ ఆటోలో వెళ్తాను అదేం కుదరదు ఈ మధ్యలో రోజులు అసలే బాగుండట్లేదు నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అంటూ ఇద్దరు కలిసి బయటకు వచ్చారు ఇక ప్రియని ఎక్కించుకొని బయలుదేరాడు ఆరుష్ ఇక వెళ్తున్న వీళ్ళని విండో నుండి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు హర్షిద్ విశాలమైన కనుబొమ్మలు చేప కళ్ళ లాంటి కనులు కార్ మిర్రర్లో కనిపిస్తుంటే రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు ఆరుష్ సార్ నేను ఒకటి అడుగుతాను ఏమనుకోరు కదా అంటుంది ప్రియా ఏంటో చెప్పు ప్రియా సీఓ సార్కి ఎందుకు అంత కోపం ఉంటుంది నాతో మాత్రమే అలా ఉంటారా అందరితో ఉంటారా ఇలా అంటున్నాని ఫీల్ అవ్వకండి సార్ అదేం లేదు ప్రియా వాడు ఉండడమే సీరియస్గా ఉంటాడు ఎవరితోనైనా సరే ఇంట్లో కూడా అలాగే ఉంటారా సార్ ఇంట్లో స్ట్రిక్ట్గా ఎందుకుంటాడు నార్మల్గానే ఉంటాడు సరే కానీ నిన్న ఫంక్షన్లో చూసాం కదా సార్తో క్లోజ్గా ఉంది ఆమె ఎవరు సార్ తను మా వాడి లవర్ వాడి ప్రేమ ఈనాటిది కాదులే చాలా అమర ప్రేమికుడు వాడు చాలా ప్యూర్ లవ్ వాడిది వాడికి చాలామంది అమ్మాయిలు పడ్డారు కానీ వీడు మాత్రం నిన్న కనిపించింది చూసావా తను వాడి పియే ఆరోహి స్కూల్లో ఉన్నప్పటి నుండి లవ్ చేస్తున్నాడు వాడి అందానికి ఎంతమంది అమ్మాయిలు పడినా వాడు మాత్రం కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు అంత ప్యూర్ హార్ట్ వాడిది అని చెబుతుంటే ఏం మాట్లాడలేదు ప్రియా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఏమనుకోరు కదా చెప్పు మీరు ఎవరినైనా లవ్ చేశారా అనగానే చిన్నగా నవ్వుకున్నాడు ఎందుకు ప్రియా ఊరికే అడిగాను సార్ లేదు ఇంకా నన్ను ఎవరు లవ్ చేయలేదు నేను కూడా ఎవరిని చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే మొన్నటి వరకు నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు మరి ఈ వాచ్ ఎందుకు ఇచ్చారు సార్ అంటుంటే ఒక్కసారిగా కార్ స్టాప్ చేసి ప్రియా వంక చూశాడు ప్రియా అయోమయంగా చూస్తూ ఉంది కార్ ఎందుకు ఆపరు సార్ అంటుంది కంగారుగా ఆమె పట్టుకొని నచ్చిన అమ్మాయి ఈరోజు దొరికింది అందుకే నా మనసులోని భావాలని మాటలతో ఎలా తెలియజేయాలో నాకు తెలియక ఈ వాచ్ని ప్రజెంట్ చేశాను ఫస్ట్ టైం నీలాంటి అమ్మాయిని నా లైఫ్లో చూడలేదు నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రియా నీకు నేను నచ్చానా నచ్చలేదా ఆ విషయం పక్కన పెడితే నువ్వు మాత్రం నాకు చాలా బాగా నచ్చావు నీ ఇన్నోసెంట్ నీ బిహేవియర్ నువ్వు కష్టపడే తత్వం నువ్వు మీ అమ్మ మీద చూపించే ప్రేమ ఎవ్రీథింగ్ నాకు నచ్చేశాయి లవ్ యు ప్రియా అన్నాడు పట్టుకున్న చేతిని వదిలేస్తూ అలా విడవగానే ప్రియా ఆరుష్ చెయ్యి గట్టిగా పట్టుకొని నాకు ఈ లైఫ్లో అమ్మ తప్ప ఎవరు లేరు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేసే అంత సూపర్ ఫిగర్ని కాదు అంబాని కూతుర్ని అంతకంటే కాదు కానీ నన్ను పెళ్లి చేసుకుంటే మీరు సుఖపడలేరు సార్ నేను చాలా పేద అమ్మాయిని మీ స్థాయికి నేను సరిపోను ఈ కాలంలో అబ్బాయిలు డబ్బున్న అమ్మాయిని మాత్రమే లవ్ చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక పెద్దింటి అబ్బాయి వచ్చి హార్ట్ఫుల్గా నేను లవ్ చేస్తున్నానని చెబుతుంటే ఫస్ట్ టైం హ్యాపీగా అనిపించింది మనసుకి బట్ ఈ ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు సార్ మీరు నన్ను మర్చిపోండి అని నీళ్ళతో విండోలోకి చూస్తూ అంది ప్రియా ఆరుష్ ఆమె మాటలకి ఎందుకు ఏమిటి అని నిన్ను అడిగి బాధ పెట్టాను ప్రియా కానీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు నీ ప్రేమ నాకు కావాలి ఒక్కరోజు ఉంటావా ఆ ఒక్కరోజు నాతో ఉండు ఆ ఒక్కరోజు జ్ఞాపకాలని మనసు నిండా నింపుకొని ఈ జీవితం మొత్తం హాయిగా బ్రతికేస్తాను అంటున్న ఆరుష్ మాటలకి ఒక్కసారిగా ఉద్వేగానికిలోనే అతన్ని గట్టిగా హత్తుకుంది ఇక కాసేపు మనసులో ఉన్న బాధ అంతా బయటకు పంపించి తను ఏం చేసిందో గుర్తు చేసుకొని ఒక్కసారిగా అతన్ని వదిలి దూరం జరిగింది సారీ సార్ రియల్లీ సారీ ఆమె అలా అనగానే ఆమె కన్నీళ్ళని తుడిచి చుబుకం పట్టుకొని సారీ ఎందుకు నువ్వు నాకు కావాలి ప్రియా మీ అమ్మకి ట్రీట్మెంట్ నేను చేయిస్తాను విల్ యూ మీ అంటుంటే ఇలా అంటున్నానని బాధపడకండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అనగానే ఎందుకు ప్రియా ప్లీజ్ నన్ను ఏమీ అడగకండి సార్ నో ప్రియా నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను నేను నిన్ను తప్ప వేరే వాళ్ళని భార్యగా యాక్సెప్ట్ చేయలేను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇలాగే ఉంటాను కానీ నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పి కార్ స్టార్ట్ చేసి ప్రియా ఇల్లు రాగానే కార్ ఆపాడు ప్రియా దిగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె ఇంట్లోకి వెళ్ళే వరకు చూసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న ఆరుష్ని విండో నుండి చూస్తూ ఉండిపోయింది ప్రియా ఇక్కడ హర్షిత్ కాస్త లేటుగా ఇంటికి చేరుకున్నాడు అంజు కొడుకు ఇంకా రాలేదేంటని అలాగే సోఫాలో కూర్చొని నిద్రపోతూ కనిపించింది మామ్ అంటూ కదిపాడు హా కన్నా అంటూ లేచి వచ్చేసావా హా మమ్మీ నువ్వు పడుకోక ఏం చేస్తున్నావు నువ్వేంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చావు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది తిన్నారా మీరు ఆరు తినిందా మమ్మీ హా కన్నా తినింది ఓకే ఫ్రెష్ అయ్యి రాపో అనగాని నేను తింటాను మామ్ నువ్వు వెళ్ళు అంటుంటే అదేం కుదరదు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అయితే ఫుడ్ని రూమ్కి పంపించి నువ్వు వెళ్ళు మామ్ అంటుంటే సరే పంపిస్తాను నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఓకే మామ్ అంటూ వెళ్ళిపోయాడు ఆరు నిద్రపోతూ కనిపించింది ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి డిన్నర్ రెడీగా ఉంది ఇక టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకొని వచ్చి ఆరో పక్కన కూర్చున్నాడు చిన్నగా మూలుగుతూ కనిపించింది ఇదేంటి ఏమైంది అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు కాస్త ఒళ్ళు వేడిగానే అనిపించింది అయ్యో ఒళ్ళు కాలిపోతుంది అని కంగారుగా బేబీ అని లేపుతున్నాడు అతని పిలుపుకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఏమైంది ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది అని కంగారు పడుతుంటే నువ్వేం టెన్షన్ పడకు చిన్న అది మామూలు ఫీవరే అదేంటి ఇంతలా కాలిపోతుంటే మామూలు ఫీవర్ అంటావు ట్యాబ్లెట్ వేసుకున్నావా లేదు కూర్చో ట్యాబ్లెట్ తీసుకొస్తాను అది కాదు చిన్న నేను చెప్పేది ఒకసారి విను అంటూ చేయి పట్టి ఆపింది ఏంటి చెప్పు అది నాకు హా నీకు మెన్సెస్ వచ్చాయి అందుకే వాళ్ళు ఇలా వేడిగా ఉంది అయ్యో అవునా బాగా పెయిన్గా ఉందా అన్నాడు కన్సర్న్గా కాస్తా ఓకే హాట్ ప్యాడ్ తెస్తా పడుకో అంటూ అక్కడి నుండి లేస్తుండగా నువ్వు ముందు తిను తర్వాత తీసుకోద్దు కానీ అంటుంటే పర్వాలేదు తర్వాత తింటాను అని వెళ్తుంటే ఆగుచిన నువ్వు తినే వరకు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు అని బలవంతం చేయగానే ఇక కూర్చున్నాడు వెరీ గుడ్ తిను అంటూ మెల్లగా లేచి ఫుడ్ సర్వ్ చేసింది నేను తింటాను కానీ నువ్వు రేస్ తీసుకో నో బేబీ నువ్వు తిన్నాకే పడుకుంటాను అంటూ గోరుముద్దలు కలిపి తినిపిస్తుంది అంతా పెయిన్గా ఉన్నా మర్చిపోయి తనకి ప్రేమగా తినిపిస్తుంటే కడుపుతో పాటు మనసు కూడా తృప్తి చెందింది ఇక తినిపించి తన చున్నీతో మూతి తుడిచింది ఇక పడుకో అంటూ హాట్ ప్యాడ్ తీసి డ్రెస్ టాప్ అడ్జస్ట్ చేసి ఇక్కడ అని అడుగుతూ ప్యాడ్తో మసాజ్ చేస్తున్నాడు అప్పటి వరకు బాగా పెయిన్గా ఉన్న స్టమక్ అతను అలా మసాజ్ చేస్తుంటే కాస్త రిలీఫ్ అనిపించింది ఇక మెల్లగా నిద్రలోకి జారుకుంది అలా రోజులు గడుస్తున్నాయి ఆరు మెల్లగా కొలుకుంది ప్రియా ఆరుష్ కాస్త క్లోజ్ అయ్యారు అప్పుడప్పుడు ప్రియని ఇంటికి పిలిపించి అందరినీ పరిచయం చేశాడు ఫ్యామిలీలో ఒకరిగా కలిసిపోయింది ప్రియా ఇక ఆరుని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పింది డాక్టర్ ఇక హర్షిద్కి ఆ రోజు నిద్ర పట్టలేదు ఎవరికో కాల్ చేశాడు మాట్లాడుతున్నంతసేపు కోపంతో చేతి నరాలు పైకి తేలుతున్నాయి ఇక అతను ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది అన్నట్లు ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది ఇక ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్న హర్షిత్ ఒక్క దెబ్బకు పదిహేను పిట్టలు అన్నట్లు టీవీలో బ్రేకింగ్ న్యూస్గా పలానా సీనియర్ డాక్టర్స్ మిస్సింగ్ అని పెద్ద పెద్ద హెడ్లైన్స్తో వస్తుంది అదేంటి నేను బాగానే ఉంటే మిస్సింగ్ అని టీవీలో వస్తుంది అని కంగారు పడుతున్నాడు హాస్పిటల్ చైర్మన్ వెంటనే ఎవరికో కాల్ చేసి వాట్ ఆర్ యూ డూయింగ్ యూజ్లెస్ ఫెలోస్ నేను మా ఇంట్లోనే ఉన్నాను మిస్సింగ్ అని న్యూస్లో ఎందుకు వస్తుంది అంటూ ఫైర్ అవుతుంటే అయ్యో చైర్మన్ గారు మీరు సేఫ్గా ఇక్కడున్నారండి నువ్వు మా దగ్గర డేంజర్లో ఉన్నావు నిన్ను కిడ్నాప్ చేశాం సార్ అంటూ ఒక పది మంది చైర్మన్ చుట్టుముట్టారు పట్టుకున్న మొబైల్ని అలాగే వదిలేశాడు చైర్మన్ ఏయ్ ఎవర్రా మీరు అని బయటకి ధైర్యం నటిస్తూ అడుగుతుంటే అయ్యో భయపడుతున్నారా చైర్మన్ సార్ అంతమంది అమ్మాయిలని పొట్టన పెట్టుకున్నప్పుడు ఇలాంటి భయం అనిపించలేదా రే ఏం మాట్లాడుతున్నారా మీరంతా ఎవరు అంటుంటే ఈ విల్ స్మైల్ ఇస్తూ మేమందరం నీకు రంకు మగుళ్ళం అన్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్